జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఇక్కడ విజయవాడలో క్రితంలో మనం చాలా గృహాలు నిర్మాణాలు కంప్లీట్ అవుతున్నాయి. ఇటీవల ఒక వర్క్ స్టార్ట్ చేసాము గాంధీనగర్లో, ఒకటి కమర్షియల్ బిట్ నార్త్ 20 డిగ్రీస్ ఉండేటువంటి స్థలం అన్నమాట. నార్త్ 20 డిగ్రీస్ ఉండేటువంటి స్థలం మంచి సెంటర్లోదే. వీళ్ళకి క్రితంలో వీళ్ళ బంధువులకి మనం ఒక ఇల్లు ప్లాన్ వేసి ఇచ్చినాం అనమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే మనకు 20 డిగ్రీస్ నార్త్ టిల్ట్ అవ్వడం వల్ల ఇక్కడ భాగం ఎటువంటి లిఫ్ట్ పెట్టలేదు. లిఫ్ట్ కానీ మెట్లు కానీ ఏం నిర్మాణం చేయలే. నేను చూసారు అదంతా ఓపెన్ ప్లేస్ వదిలినాము. సుమారుగా 7 అడుగులు ఉత్తరం ఖాళీ స్థలం కూడా వదిలినా అనమాట. ఈ స్థలానికి ఉత్తరం వదిలినాం, తూర్పులో మొత్తం మెట్లన్నీ కూడాను లిఫ్ట్ మెట్లు మిడ్లాండ్ కాకుండా ఉండేటువంటి లిఫ్ట్ని ఏర్పాటు చేయమని చెప్పాను ఇంజనీర్. దాని ప్రకారంగానే ప్లాన్ ఎస్టాబ్లిష్ చేశారు. మొత్తం ఇది 14 పిల్లర్లతో నిర్మాణం మొదలుపెట్టినాము. మనం ఇచ్చే డ్రాయింగ్ ప్రకారంగానే వీళ్ళు మొత్తం ఫాలో అవుతూ ఉన్నారు. ప్రజెంట్ సెకండ్ స్లాబ్ వస్తుంది అనమాట. అంటే గ్రౌండ్ కమర్షియల్, ఫస్ట్ కమర్షియల్, సెకండ్, థర్డ్ రెంటల్ పోర్షను, పైన ఓనర్స్ ఉండే విధంగా ప్లాన్ అనమాట థర్డ్ ఫోర్త్కి. కాబట్టి గృహ నిర్మాణాలు చేసేటప్పుడు కమర్షియల్ ఆస్పెక్ట్స్లో కట్టేటువంటి బిల్డింగ్లు అయినా కానీ మనం శాస్త్ర ప్రకారంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయొచ్చు. కాబట్టి ఉత్తరం రోడ్డు ఉండి 20 డిగ్రీస్ ఉంటే లిఫ్ట్లు మెట్లు మనం ఎటువంటి పరిస్థితుల్లో రోడ్డు వైపున పెట్టరాదు. అది మనం తప్పకుండా గమనించాల్సిన విషయము. దీని పూర్వంలో క్రితంలో ఉన్న వీడియో కూడా నేను ఖాళీ స్థలం ఉన్నప్పుడు కూడా ఒకటి పెట్టున్నాను. ఫర్దర్గా ఏదన్నా ఉంటే కనుక సందర్భానుసారంగా దీని వీడియోలు మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.